హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే నాగలంకలో ఉన్నామండి. ఏదో చిన్న పని మీద వెళ్తా ఉన్నాము. అయితే మా చిన్నప్పట్లో ఇలా బట్టలు ఉతుక్కునే వాళ్ళం, ఇలా కాలువలకు వచ్చి. కానీ ఈ రోజుల్లో ఎవరు ఉతుకుతున్నారండి? అందరూ వాషింగ్ మిషన్లకి అలవాటు అయిపోయారు. ఆ రోజుల్లో పొద్దుపొద్దున్నే లేచి 4-5 ఇంటికి వెళ్ళి వంతులు వేసుకునే వాళ్ళం. ఇలా బకెట్లు అయితే నిండిపోయి ఉండేవి. ఇలా అయితే ఉండేవి కాదు గచ్చులు, రాళ్ళు పేర్చుకొని మరీ కాలువల్లో బట్టలు ఉతుకునే వాళ్ళం. అలా కాలంలో బట్టలు ఉతికినా కూడా ఎంత నీట్గా ఉన్నాయో బట్టలు. ఇప్పుడు వాషింగ్ మిషన్లు, లిక్విడ్స్, సరుపులు, డిటర్జెంట్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇలా కాలంలో ఉతకటం చేయటం ఎవరు చేస్తున్నారు? అప్పటి రోజులు కూడా చాలా గుర్తొస్తాయండి. కానీ ఏమైనా చూసేసరికి నాకు ఆ రోజులు గుర్తొచ్చినాయి. అప్పట్లో అయితే ఇట్లా చక్కగా వెళ్ళి ఒక్కొక్కరు మాటలు చెప్పుకుంటూ అక్కడ సరదాగా గడుపుతూ ఎప్పుడో వంతు వచ్చినప్పుడు బట్టలు ఉతుక్కొని వచ్చేవాళ్ళం. ఎప్పుడేమో వాషింగ్ మిషన్లో పడేసుకుంటున్నాము, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నాము. ఎప్పుడైతే ఇప్పుడు అలాంటి పనులు అయితే ఎవరు చేయట్లేదు. కానీ ఇలాంటి వాతావరణంలో పొద్దున్నే వచ్చి చక్కగా బట్టలు ఉతుక్కొని మనం ఎంత హ్యాపీగా ఉండొచ్చో. ఈ వాతావరణం పొద్దున్నే ఎంజాయ్ చేసినట్టు ఉండిద్ది, చక్కగా ఉండిద్ది. ఇంట్లో ఉండే ఎట్లాంటి రోజులు ఇప్పుడు వచ్చేసినాయి. ఆ రోజుల్లో తిండి కూడా చాలా బాగుండేదండి. అట్లా ఉతుక్కొని పొలాలకు వెళ్తూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు లేడీస్. ఈ రోజుల్లో ఎక్కడ ఉంటున్నారండి? కనీసం ఇటు పళ్ళెం తీసి అటు పళ్ళెం పెడుతున్నామో మనం, అలాంటి పనులు కూడా చేయలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, అసలు ఇలా బట్టలు తుక్కోటాలు లేవు. ఎలా అనిపించింది చిన్న వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.